మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అప్పుడు మనవాడు పైన ఉండాలని అంత తాపత్రయపడ్డం. ఇప్పుడు దానికి ఎన్ని మార్కులు రావాలి, అదేదో మనవాడికి వస్తే చాలు. ఈ ఫస్ట్ ర్యాంక్ ఎందుకు? ఎందుకంటే రేపు పొద్దున్న క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ వాడేమి మేడం, ఈ ఉపాధ్యాయుడు మెళ్ళ మీద ఎక్కడు, వాడిని ఎదురుగానే కూర్చోబెడతారు. చిట్ట చివరి సీట్ వచ్చిన వాడిని కూడా వాడి పక్కన కూర్చోబెడతారు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే ఆ పరీక్షల్లో వీడు పెరగచ్చు, వాడు తరగచ్చు. ఈ మొదటి స్థానంతో ఏమి సరిపోలే. అంటే అంతిమంగా ఆలోచిస్తే కాస్త ఈ ర్యాంకులు కోరుతున్న తల్లిదండ్రులు ఒక్కసారి మనస్సులోకి వెళ్ళి ఆలోచిస్తే ర్యాంకులు కోరుతున్నది మనం పిల్లల కోసం కాదు, మన కోసమే. మనం గొప్పగా చెప్పుకోవడానికి. మా వాడండి ఆ పత్రిక వాళ్ళు వచ్చినప్పుడు నా నోట్లో సీటు పెట్టాడండి, ఎంత అందంగా. ఈ తర్వాత మొదటండి కలిసి ఎవరు మొద్ద, మనందరితో పాటు మనం ఉంటే చాలు కదా. అలా లేదండి, అందరికంటే మనం పైన ఉండాలి. అంటే అక్కడ కొడుకు మీద కూతురు మీద మన మీద ధృతరాష్ట్రుల్లాగే మీ మహీరముని భంగా. అదేమిటండి మా అబ్బాయిని అడగచ్చు అంటే ఓడిపోతే మీ రాజుగారు అయ్యా గొప్ప చెప్పాడుగా అబ్బాయి పాపం సంజీవుడు పాత్ర ఎంత ఉంది, దుర్యోధనుడు పెంచింది సంజీవుడు కదా, మరి పెంచిందేమో ఈయన ధృతరాష్ట్రుడు గాంధారి గారు గుడ్డిగళ్ళు వేసుకుని పెంచారా, వాడు కళ్ళు ఉండి గుడ్డిమాన చేశారా వాడిని, చిన్నప్పుడే గోమ్మే కొడితే అయిపోయి దానికి. 16 ఏళ్ళ కుర్రాడు అక్క ఇంటికి నిప్పెడతానంటే వాడు ఒళ్ళు పట్టుకుని నిప్పెట్టేదండి తండ్రి, నువ్వు నిప్పెడతావరా కుంకాని. అన్నిటికీ వాడిని సమర్థించుకునే కొరతనం కొరతనం పెద్ద అయితే వాడు బాగుపడు. చాలా కుటుంబాల్లో జరుగుతున్నది ఇదే. నమస్కారం పెడుతున్నా, దయచేసి చిన్నతనంలోనే చర్యలు తీసుకోండి. చాలా కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి పిల్లల పెంపకంలో, చాలా ఖచ్చితంగా. తోలు తీస్తా అంతే, ఆ మాట రావాలి. నాయకులు మాట్లాడితే తప్పు కానీ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడితే తప్పు కాదు. తోలు తీస్తా, తీసి చూపించాలి అవసరమైతే. దెబ్బకి సరిగిపోతాడు 6 ఏళ్ల వయసులో. ఈ పనులన్నీ 12 ఏళ్ల వయసు దాటకుండా జరిగిపోవాలి. తండ్రి అంటే కూడా భయం లేదు వాళ్ళ, పూర్వం ఉండేది అలాగా. తండ్రి అంటే భయం ఉండేది, తల్లి అంటే కొంచెం గారాభం ప్రేమ సహజం. ఇద్దరు అలా ఉండకూడదు. తల్లి ఎప్పుడు మృదువుగా మామూలుగా ఉండదు, ఆవిడ కూడా గారాభం చేయకూడదు, కొంచెం మెత్తగా ఉండడం వేరు. తండ్రి కొడుతూ ఉంటే తల్లి మొహమాట లేకుండా చెబుతున్నా, కొడుకు తప్పు చేశాడండి తెలియకుండా సిగరెట్ కాల్చాడు. తండ్రి కొడుతుంటే తల్లి ఆపకూడదు, కొట్టనివ్వాలి. కొట్టిన తర్వాత దగ్గరికి తీసుకుని అన్నపూసరాయి అంతే, అది అర్థం. కొట్ట ఆపకూడదు, ఆపి లాక్కొచ్చి ఎవరు పిల్లల్ని చావగొట్టేస్తారా అంటే వాడికి సపోర్ట్ నుంచి రెక్కిస్తుంది అక్కడ. ఇంకోటి చచ్చిపోతాడు, కుదరదు అక్కడ, తినాల్సిందే నువ్వు తండ్రి చేతుల్లో. తర్వాత ఏమిటారా మీ నాన్న కోపం వస్తే ఒళ్ళు తెలియదమ్మా. నిజంగా నేను మా అమ్మని 10 సార్లు చెప్పడం కాదు, మా అమ్మ అలాగే చేసేది, కొట్టనిచ్చేది పాప. పైగా అక్కడికి వెళ్ళడానికి ఆవిడికి భయమే, కానీ లోపలికి వచ్చాక ఏమిటో మీ నాన్న వేదం చదువుకున్నారు పేరు కానీ కోపం వస్తే ఒళ్ళు తెలియదురా అని పాప ఏదో నిజం నూనె వెనపోసం రాసేది. మాకు ఆ తండ్రి అంటే భయం ఉంది, తల్లి అంటే ప్రేమ. ఇప్పుడు తండ్రి అంటే అగౌరవం ఏం లేదు, భయం ఉంది. ఉండాల్సింది తండ్రి అంటే భయం ఉండాలి. తండ్రి ఫ్రెండు, తల్లి ఫ్రెండ్, ఈ బోడి మాటలు చెప్పొద్దండి. ఖచ్చితంగా భయభక్తులు ఉండాల్సిందే పిల్లలు, అందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్షిప్ అయినసరికి ఏమైంది, లోకు కట్టారు తల్లిదండ్రుల్ని. ఏ ఫ్రెండ్స్లా ఎందుకు ఉంటారండి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా ఉంటారు, తండ్రి తండ్రిలాగే ఉంటాడు. తండ్రి ఫ్రెండ్లా ఉంటే మరి ఫ్రెండ్ తండ్రిలా ఉండొచ్చుగా, అది కుదరదు. అందరూ మనకి ఫ్రెండ్స్ అయిపోవాలి. అంటే ఫ్రెండ్స్ అంటే ఏమిటి, సాధారణంగా మీరు ఆలోచించండి, సమస్య కాబట్టి తీవ్రంగా ఆలోచిద్దాం. మనకి భారతం కంటే కూడా ముఖ్యం జీవిత భారతం. ఫ్రెండ్స్లా ఉండాలని పిల్లలు ఎందుకు అనుకుంటారంటే, 25 ఏళ్ళ వాళ్ళు ఫ్రెండ్ అయితే వాడి ఆలోచన వీడి ఆలోచన ఒకటే, మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లల ఆలోచన సమర్థించాలి. ఇది వ్యక్తిత్వ వికాసమా, దయచేసి ఆలోచించరుగాక. గొప్ప గొప్ప వ్యాసాల పత్రికల్లో రాసి పాడు చేస్తున్న జనం అంతా, మీ శాస్త్రాలకు నమస్కారం, మీ బుద్ధి వైభవానికి నమస్కారం. తండ్రి తండ్రిలాగే ఉండాలి. తండ్రి ఎప్పుడూ ఫ్రెండ్ కాకూడదు, తల్లి ఎప్పుడూ ఫ్రెండ్ కాకూడదు, తల్లి తల్లిలాగే ఉండాలి. తల్లి ప్రేమ వేరు, స్నేహితుల ప్రేమ వేరు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెరుగుతారు. ఇగో లేదు, ఇది ఈయన ఫ్రెండ్ కూడా కాదు, బానిస అయ్యాడు. అందుకని మీ మహీరముని భంగి ధర్మజు శరమ్ములచే విరధత్వముంది మానము చలమున్ తెగం తొలగినా. ఆ ధర్మరాజు అలా బాణాలతో కొడితే సిగ్గు పౌరుషం లేకుండా, మానము చలము సిగ్గు అభిమానం లేకుండా పరిపోయాడు. ఛే నాకు అవమానం అంటే దుర్యోధనుడు అవమానాన్ని ఈయన అవమానంగా భావిస్తున్నాడు. మరి అదే కదా భగవద్గీత, మామక పాండవాశ్చేవ కిమకరువత సంజయ. 701 శ్లోకాలు పరమాత్మ ఎందుకండి నిలబడి శ్మశానంలో నిలబడి, మన ప్రభు శ్మశానంలో నిలబడి గానం చేసి గొంతు పోగొట్టుకున్నాడే, ఇటువంటి వ్యామోహపరుల కోసం కాదా? మనం దాని పుణ్యం కోసం చదువుతామండి, జ్ఞానం కోసం చదవద్దా? ఆయన గొంతు పోయింది మన పుణ్యాల కోసమా, మనం బాగుపడ్డానిక? మనం మళ్ళీ పిల్లల మీద, అందరి మీద, బంధాల మీద అదే ప్రేమలు, అదే గారాభాలు, అదే వ్యామోహాలు పెంచుకున్నాక ఎందుకంటే దీంట్లో ఇంట్లో భగవద్గీత గనికండి రోడ్డు మీద బారేస్తే వేరే వాడైనా చదువుకుంటాడు. దాని మీద ప్రమాణం చేస్తాం, దాని మీద ఆకులు పెడతాం, దాని మీద పువ్వులు పెడతాం. ఈ మామకాహ అన్న దాంట్లో విషయం గ్రహించడం అండి, మనం మళ్ళీ మామకాహ.
ఈ నావాడు అనుకోవడంలోనే ఉంది ఈ మొత్తం గొడవ అంతా. దాన్ని తీల్చుకోవాల్సింది. అలా విడిపోయాడు మగుడని పురికొంటలేదే, మళ్ళీ వచ్చి యుద్ధం చెప్పి చేయకపోతే ఏమిటట? భీష్ముడు చచ్చిపోయాడు, పడిపోయాడు. ద్రోణుడు చనిపోయాడు. కర్ణుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ దుర్యోధనుడు వారు ఒక్కరూ ధర్మరాజును ఎదిరిస్తే కలిసి వచ్చేది ఏమిటి? లేదు, మొత్తం మీద మనవాడు నెగ్గాలి. అంటే మనవాడికి ర్యాంకు రావాలనడానికి, ధృతరాష్ట్రుడు మనవాడు నెగ్గాలనడానికి తేడా లేదమ్మా, నన్ను మన్నించండి. భారతం వినేది అందుకోసం. ఎవరి చేతుల్లో ఎవరు ఎన్నిసార్లు ఓడిపోయారో లెక్కలు రాసుకుందుకు కాదు. మొత్తం పాల్గొనేది ఎంతమంది, వాళ్ళు వేసుకున్న మేకప్లు ఏమిటి, ఇవన్నీ ఎందుకు మనకి దరిద్రపు సమాచారం? ఈ తత్వం ఇక్కడ ఉంది. అందుకని ఈ పద్యం ఎంచుకున్నాను. మగుడను పురికొంటలేదు నిక్కము చెప్పుమా, అంటే నిక్కము చెప్పుమా అన్నదంట కాకింద కాహొత్తు పెట్టి నిక్కము వాడి మకారం ప్రాసవాడడంలో తిక్కన గారి ఉద్దేశం ఏమిటంటే, మా వాడు మళ్ళీ వచ్చాడని చెప్పవయ్యా, ధర్మరాజును ఓడించాడని చెప్పవయ్యా. అంటే ముందు స్టోరీ ఈయన రాసేస్తున్నాడు. ఈయన రాసిన స్టోరీ ఆయన చెప్పాలి. ఏదో నాయకులు సరదాగా అంటూ ఉంటారు, ఎవరో రాసిచ్చిందనో చదవడం కాదు, సొంతంగా చెప్పాలండి. అలాగే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడంటే, నేను రాజు నేను చెప్పినట్టు చెప్పవయ్యా, మళ్ళీ వచ్చాడని, ధర్మరాజు ఓడిపోయాడని, ధర్మరాజు పరిగెట్టాడని, పంచి ఊడిపోయిందని చెప్పవయ్యా. అంటే చెప్పేస్తున్నాడు ఆయన స్టోరీ. అంటే ఒక కథని కథలా వినకుండా, ఒక సినిమాని సినిమాలా చూడకుండా, మన జీవితాన్ని కూడా జీవితంలా చూడకుండా, దాంట్లో మనం లీనమైపోతే ఏమవుతామండి జీవితంలో? మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనం చెప్పినట్టుగా సాగాలి కథ, సాగుతుందా? సాధ్యమా? కృష్ణ పరమాత్మ ఒక్క క్షణం అర్జునుడు ఏమరపాటులో ఉన్నప్పుడు ఆయన భుజం చీలిపోయింది. 16,000 మంది గోపికలకి ఆస్వాదయోగ్యమైనటువంటి వక్షస్థలం అది, ఆధారభూతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, 3 లోకాలకు ఆధారభూతమైన భుజంలోంచి గాయపడి లోపల నుంచి ఆ తోమరమైన ఆయుధం వెళ్ళిందని మీకేం తెలుసండి? గ్రంథం చదువుతూ నేను బావుగంటి ఏడిచా కృష్ణుడు బొమ్మ దగ్గర నుంచి. నీకా ఈ గాయమని ఎందుకు? ఎందుకు ఆయనకి ఎందుకు గాయం? ఆయనకి ఏం పని? ఆయన ఇంట్లో కూర్చుంటే కాదని వాడు బలరాముడు కూర్చోలేదా? నీ భుజం నుంచి తోమరం వెళ్ళిపోవడం ఏంటో చూసుకోద్దా అన్నాను మా ఇంట్లో కృష్ణుడు బొమ్మను చూసుకుని. ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చాడు అనుకుంటారు. చూసుకోద్దా అన్నాను నేను. నేను మాట్లాడతాను మా ఇంట్లో దేవుడితో, నేను మాట్లాడతాను. నా దృష్టిలో అవి బొమ్మలు కావు, సాక్షాత్తు అమ్మవారు. కాబట్టి నేను ఎంత భావోద్వేగంతో మాట్లాడినా నాకు ఏ గుండెపోటు రాకుండా వాడు చూసుకుంటుంది. అంత కవిత్వం వాడిని ఇలా కాసేపు అర్పిస్తే కొత్త పద్యం చెబుతాడు ఏదో. నేను చెబుతాను అప్పుడు పద్యాలు కూడా చెబుతాను నేను. అప్పుడే చిరునవ్వు చెదరన ఏకాన పద్యం వచ్చింది. ఇలాగ దేవతలను మన జీవితంలోకి ఆహ్వానించి మన శరీరంలో, మన మనస్సులో, మన బుద్ధిలో, మన అహంకారం అనేది అంటూ దాన్ని భాగం చేస్తే ఈ అధవ అహంకారం పోనే పోతుంది. ఉంటుందండి అది. పురుష పరమ పురుష అహంకారం వచ్చాక ఈ అహంకారం ఎక్కడ మిగులుతుందండి? అలా మనలో భాగం చేసుకుంటే కృష్ణుడికి గాయమైనందుకు మనం బాధపడతాం. ఆ గాయాన్ని ఆయన తీసిపారేసేవాడు లెక్క పెట్టలేదు. ఈయనదో పెద్ద ఇది. అంటే తనవాడు గెలవాలి కూడా తనే గెలవాలి. ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు కంగారు పడకయ్యా అలాగా. అందుకని నిక్కము చెప్పుమా, తనూజు భుజగర్భ విహీనత నుంచి చిత్తము. మా వాడు ఓడిపోయి పారిపోయాడంటే ఏమిటో మనస్సంతా అని. ఎంతమంది యుద్ధంలో ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఆ మాటతో కర్ణుడు పారిపోయినవి, అప్పుడు ఇంత బాధపడలేదు ఈ పెద్ద మనిషి. భీష్ముడు దెబ్బతినవి, ద్రోణుడు దెబ్బతినవి, ఈవెన్ చివరికి ద్రోణాచార్యుడు కంఠాన్ని తరిగినప్పుడు కూడా దృష్టజ్యుమ్నుడు అంత గట్టివాడయ్యా అన్నాడు తప్ప ఈయన అంత దుఃఖపడలేదండి. అయ్యో అయ్యో ఆచార్యునికి అన్యాయం అని అదే వల్లదండి. వాళ్ళందరికంటే దుర్యోధనుడు ఎక్కువ అంటే మొత్తం భారతం కీలకం, హృదయం అంతా ఈ దుర్మార్గపు వ్యామోహం, ఈ కురుక్షేత్ర యుద్ధానికి బీజాలు ఎక్కువన్నాయండి, మొత్తం ధృతరాష్ట్ర హృదయంలో ఉన్నాయి. జగత్